ದೋಸೆಲು ಎಲ್ಲ ಮಾವಲು ಮಟರ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾರಡ ನಾನು ಚಿಕನ್ ಮಾಡಿದೀನಿ ನಾನು ಮಟರ್ ಮಾಡಿದೀನಿ ನೋಡಿ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮೂಡ್ ಗೆಲ್ಲ ಮಟರ್ ಲೆಚ್ಚಂ ದೋಸ್ತಲು ಕುಚ್ಚಿದೆಯಲ್ಲ ಮಾ ಬೇವನ ಜೋರ್ ಗರಿ ಹೇಳ್ತಾಡು ಎಲ್ಲ ಮಟರ್ ಮಾಡಿ ಆಟ ಮನ ಚಿಕನ್ ಮಾಡಿ ಹೇಸಿ ನೀನು ಎಲ್ಲ ಮಟರ್ ಮಾಡಿ ಹೇಳ್ತುಂಡು ಮೊತ್ತಂ ವೆರೈಟಿ ವೆರೈಟಿ ಹೇಳ್ತುಂಡು ಎಲ್ಲ ಉಚ್ಚಿದೆ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ మండి ఏ పోతున్నా ఎలా చేస్తున్నా అనేది మొత్తం కంటిన్యూ చూపెడతా చూడండి మొత్తం చప చేయరు కట్టెలు లేరు అన్ని రెడీ అయ్యాలే నమస్తే దోస్తులు ఇంకో దాల్చిన చెక్క ఇంకో కొత్తిమీరలు ఇంకో యాలకులు ఇక లవంగాలు ఇంకో బండ పువ్వు ఈ స్టార్ పువ్వు అంటారు అయితే ఇవన్నీ మనం కంచుడు వేడైనాక మొత్తం దంచుకొని మసాలా రెడీ చేసుకుందాం అరే కంచుడు రెడీ చేయరు అయితే గిన్నె మసాలా లేకపోతే ఉంటావా అరే మటన్ ముక్క రాయాలరా అది ఆవిరితో ఉడుకోలే కాదురా దాన్ని కూర్తావా నేను ఇక మన్నట్టు ఎట్ట తయారు అనుకున్నావు ఇంట్లోనే కావాలా తయారు చేసేది ముక్కలు తినుడు అన్నా అరే అన్నంలో మిక్స్ కొడతారా దోస్తులు ఇప్పుడైతే కంచుడు పెట్టుకుందాం ఇవన్నీ నేర్చుకుందాం ఇప్పుడైతే వేయించుకున్నాం కదా ఇవన్నిట్లను మసాలా లెక్క దంచుకుందాం ఇప్పుడైతే మనం నిమ్మకాయలు పోసుకొని రసం మిండుదాం ఇప్పుడైతే మసాలా దంచుడు అయిపోయింది ముక్కలు అయితే కాట్లు పెడదాం మంచిగా కాట్లు పెట్టి మంచిగా మసాలా రాద్దాం ఇప్పుడైతే నాలుగు తీరుల మసాలా దంచుకొని ఒక ప్లేట్లో పోసుకున్నాం దాంట్లో ఏంటంటే ఒకటి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం అవి కూడా వేసుకోవద్దు కాకపోతే అట్లా వేసుకుందాం లైట్గా వేసుకొని కొంచెం నూనె పోసుకొని మొత్తం ముక్కకు రాసి పెట్టాలి మనం పిండుకున్న నిమ్మ రసం ముక్కలో రాసుకుందాం భీమన్న నాకు ఎప్పటికెళ్ళో డౌట్ మండి పీసలు గింత పెద్ద ఎందుకుంటే అరే మండి పీసలు గింత పెద్ద ఎందుకుంటే తెలిసేనారా మండి ఎట్లా ఎత్తారా పెద్ద పిల్లట్లు ఎత్తారు పెద్ద పిల్లట్లు మండి అన్నం అట్టుకత్తారు అలా ముక్క వేసుకొని తింటే ఎంత మజా చేస్తా అనుకున్నారా తిల్లే వేరు ఉంటారా అందుకే పెద్ద ఉంటారు ముక్కలు కాబట్టి కంకాలే మరి చికెన్ బిర్యానీలు ఎందుకు చికెన్ బిర్యానీ అట్టిదే కదా చిన్న ప్లేట్లో పెడతారు ఏమున్నారా లేవేరు పది అదే మండి అయితే పెద్ద ప్లేట్ వస్తాయి అన్నం అందులో పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి కంకుడే ఇక ఇట్లా ఇప్పుడు నిమ్మ రసం పోసుకుంటున్నాం మంచి ముక్కలకు రాయాలి
చూసిరు కదా ఇప్పుడు అయితే నిమ్మ రసం పోసుకున్న ముక్కలకు ఇప్పుడు మసాలా రాసుకుందాం దంచిన మసాలా జోరు జోరు దిల్దారు జోరుగున్నామే ఓ పిల్లు రవణమ్మ నా తోడుగున్నామే నా పిల్లు రవణమ్మ పట్టంచి చీరుల్లో పాడదామరా మాకేడొచ్చే పాటలు జోరు 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 దేరుగున్నామే ఓ బిల్లు రమణమ్మ నీ తోడుగుంటానే నా బిల్లు రమణమ్మ అరే మా ఉత్తం తీలవురా నువ్వు ఏదో కానిలేవురా నీది అయిపోయింది నాత్తున్నావు తక్కడ కూర్చి పారుతా ఏం కూర్చి పారేస్తావు కోసడి అని అయిపోయినాయి పూతురా సేవుంటాడా పూసుర్రా బిల్లిబిత్తిరిగా నువ్వు మంచిగా అంటే అయిపోగా నేను వాళ్ళే నువ్వు శివుల మందులేసుకో తక్కనే పడుతుంది అవి ఎక్కడ దొరుకుతాయి రా అయిపోయినాయా అయిపోయినాయి అది ఏం చేసినావు నువ్వు ఉల్లిగడ్డ లేంచలేదురా ఉల్లిగడ్డ లేంచాలి అగ్గ ఎంచినాడు గంత లేడు చెప్తే మీ దంతాల్లో ఇట్లా ఉయ్యన్నా కాట్లు పెట్టుకొని నిమ్మ రసం పుచ్చుకొని ఎంత టైం అయింది అనుకుంటున్నారు అనగానే అయిపోయాను ఇప్పుడైతే ముక్కలకు మసాలా పూసరత్తే అయిపోయింది ఆరబెట్టినావు ఇప్పుడైతే నీళ్ళు ఎసర పెట్టుకుందాం ఎసర ఎందుకంటే మనం ఒక జాలిగంట పెట్టుకోవాలి జాలిగంటలో మటన్ వేసుకొని ఆవిరితో ఉడకబెట్టాలి పెట్టరా గంజ పెట్టు జాలిగంట కాదురా జాలి గిన్నెరా బిత్రోడా జాలిగంట జాలి గిన్నె అంటారు కానీ పెట్టు ఏదైతే మంచిగా మంచిగా సమానం ఇప్పుడైతే జలిగిన్నకు అవసరం ఉన్నంత మనం నీళ్ళు పోసుకోవాలి అందులో ఎంత మటన్కు తెచ్చినామో దాని దగ్గర అందా నీళ్ళు పోసుకోవాలి పోసుకొని జలిగిన్నె పెట్టి దాని మీద మటన్ వేయాలి ఆ ఆవిరికే మటన్ ఉడుకుతుంది తర్వాత తీసి మనం అన్లేడే నీళ్ళల్ల మనం మనం రైస్ వేసుకోవాలి అంతేనా గుడ్ అంతే తేపు దా పెట్టరా అనే ఒక ముక్క నూనె వేసుకోనాని ఏ తర్వాత ఎందుకు పెట్టవు నువ్వు చూసిరు కదా జాలిగిన్నె అయితే మనకు నీళ్ళ కంటకుండా నడి మధ్యలో ఉన్నది అటు వల్ల పడకుండా ఇటు రాకుండా ఇప్పుడైతే మనం ముక్క వేసుకుందాం అలా అంచు కాగిందనంట అన్నది అదే అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో ఆగుతా ఉన్నాడు ముక్కలు ఆవిరికి ఉడకాలి అంతే మరి ఏయ్ బరువు పెట్ట తినేదా గట్టిగా ఈ ఆవిరి బయటకు పోకుండా ఒక బరువు పెట్టాలి తినేదా ఎటువది బరువు ఒక పేగు కూడా చుట్టుకోవాలన్నా మంచిగా జల్లి అవుతుంది పేగు తెద్దాం ఆవు ఎంతసేపు కానీ కొంచెం బాబు ఒక రెండు పెట్టు అంట బర్రు బర్రు అనాలి ఒక దోస్తులు చూస్తారు కదా మన విజిల్ వచ్చినట్టు వచ్చింది కుక్కర్లో విజిల్ వచ్చినట్టు సీయు అంటుంది దాని ఒకసారి తీసి మన ముక్కను ఉల్టపల్ట వేసి మరేసి ఉరికింది మనం వేసుకుని తెలుసా కొంచెం నెయ్యి పోసుకొని బాదం పిస్తా అదేంటిది ఇంకా ధనుష్ కిస్మిస్ ఈ మూడు వేసుకున్నాం అనుకో కొంచెం బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది పండుగ దొరికితే ఏమంటుంది చూడ్రి ఈ మొత్తం వేసుకుందాం ఇప్పుడు మిక్స్ ఉన్నాయి కలిపేసుకుందాం ఇలా నెయ్యిలా మళ్ళా కంచుడు ఎందుకు పెట్టినవే అరే ఇవరాకా మటన్ ముక్కలు మంచిగా ఆవిరి కుడుకునేయా ఆ ముక్కలు వేసుకోవాలి కొంచెం నూనె పోసుకొని మంచిగా మంచిగా రోస్ట్ లెక్క వేసి అవి ఇట్లను అందులో వేసినావు అనుకో మండిలా ఎగ్దమ్ ఉంటాయి ఉల్లిగడ్డలు ఇవరా గెంచుకున్నా ఏంది బాదం పిస్తా ఎట్లుండా అంటే చూడగానే తెలుదా అనాలి కడకుంటాయి నూనె చెప్పా కడకుంటాయి కావచ్చు ముక్కలు ఎగ్దమ్ మళ్ళా వేరే లెక్క మన ముచ్చట్లేదు ఇక అన్నవైపు
చూసిరు కదా దోస్తులు అల్ల కూడా ఉడికింది ఇట్లా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి నూనెలో కొంచెం కోల్చుకోవాలి మంచి కడక కడక అయితే ముక్క ఇట్లా అవుతుంది అరే కాదు పట్టు అలా దిచ్చుదో ఇగో కళ్ళి ఇప్పుడైతే బిర్యానీ రైస్ వేసుకుందాం చూడుర్రి ఇప్పుడైతే కొంచెం నూనె కొంచెం నెయ్యి పోసుకుందాం ఇంకోటి ఇప్పుడైతే మొత్తం వేసుకుందాం ఆకు దాల్చిన చెక్క పుదీనా లవంగం అన్ని వేసుకొని తెలుకో గోని మిర్చి వేసుకుందాం గోని ఉల్లిగడ్డలు వేసుకుందాం మనం ఇంతకుముందు మటన్ ఉడక పెట్టుకున్నాం కదా ఆవిరి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళైనా పోసుకోవాలి మనం ఎన్నైతే బియ్యం పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం రై నీళ్ళు ఇలా పోసుకున్నాం అనుకో అప్పుడు టేస్ట్ ఉంటుంది మస్తు ఉంటుంది ఈ మసాలా ఏంటంటే మనం అప్పుడు అన్ని తీరులు వేసుకుని లవంగాలు ఆలుకలు అన్ని తీరులు దంచుకున్నాం కదా అయితే ఈ మసాలా కొంచెం మన అన్నం ఎసరు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మనకు ఎసరు వచ్చింది రైస్ వేసుకుందాం ఇంట్లో అరే తిరుపాడేరా ఏమైనా గిట్ పోయేస్తాను అండి ఇంకా రాలేదు కరెంటు వాడు మొత్తుకుంటుందట దోస్తులు ఇవేం నీళ్ళు పొరాన దాయిపోతాను అంటున్నావా ఈ మటన్ ముక్కతోటి ఆవిరితో ఉరికిన నీళ్ళు ఇదే మనకు ఆరు లీటర్ బాటలు ఇచ్చేది అవురి టేస్ట్ అయితే కమ్మగా ఉన్నది అరే ఇదే రా ఇచ్చేది వాళ్ళు మనం అనుకుంటూ వాళ్ళు తయారు చేసింది వేరే బొక్కలతో అనుకుంటాం కాదు ఇదే దానికన్నా మంచిగా ఉన్నది ఉడికేట్లా బొక్కల నీళ్ళు లాగాలంటే ఇవి రవి రావేరా రైస్ అయితే ఉడికింది అయిపోయింది ఫస్ట్ మనం బాదం పలుకులు వేసుకుందాం ఆ తర్వాత వేయించుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం ఆ తర్వాత మనం కడక కడక చేసుకున్న ముక్కలు మటన్ ముక్కలు పెట్టుకుందాం అలా అవి అయితే అయిపోయింది ఇప్పుడు మటన్ పీసులు పెట్టుకుందాం మటన్ ముక్కలు వేసుకుంటే అయితే అయిపోయింది దీంట్లో గంటలే కొంచెం నెయ్యి పోసుకొని ఒక అగ్గి మీపు వేసుకొని దాంట్లో పెట్టి మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు సేపు ఆ తర్వాత ఓపెన్ చేద్దాం చూసిరు కదా దాంట్లో గంట పెట్టి గంటలు నిప్పుకలేసి నిప్పుకలేదా నెయ్యి పోసిన అట్లా ఒక 5 నిమిషాలు ఉంచిన అనుకో ముక్కలు మంచిగా ఆవిరికి మంచిగా వాడితే అన్నట్టు అరే పారి ఒక 5 నిమిషాలు అవుతుందా పారి
దోస్తులు మండి మాత్రం హైలైట్ ఉన్నది. బియానా అంటే ఇక ఏదైనా మంచిగా ఉంటుంది. పోయినా సరే చికెన్ మండి కంటే వస్తుంది. ముక్కలు మాత్రం కొడుకు గట్టే దొరకు అంకు వెళ్తున్నావా పండ్లేమా దొరకాయి ఆయనతోనైనా భలే ఉడికింది. మన బియాన్న ఏదైనా ఉడికిస్తారు రావిడితోటి మంట పెట్టినాక ఎంత పెద్ద అవుతుందిరా. చూసారు కదా మామూలు ఎట్లా నిండ్రో ఆ చికెన్ చికెన్ వేరుంటుంది మటన్ ఇంకా మస్తు ఉన్నది ఎట్లయినా మటన్ ఎట్లయినా మంచిగా ఉంటుంది. మామూలు ఎట్లా వేసారు గట్టినే వేసుకోరు ఎగ్దాం ముందు బేలో నువ్వు తోపురా నేను ఎవడాపడు అక్క దాతలో చూసారు కదా ముక్క వేసినావా ఎట్లా ఉన్నా మన బజ్జి ఉన్నట్టు కడక కడకున్నది ఇంత ఇల్లు ఏం లేదు అలకాని చేసుకుని నేను చేసిన దాన్ని చూసారు కదా మీరు కూడా చూసి మంచిగా ఉంటాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుంది ఇక కొట్టు కొడితే